హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొన్ని కొత్త కొత్త టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే. ముందుగా మొదటి టిప్ వచ్చేసి, ఒక గిన్నె తీసుకోండి, అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో ఒక రెండు కర్పూరం బిళ్ళలను నలిపి వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళలో కర్పూరము పసుపు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ నీళ్ళలో క్లాత్ని బాగా ముంచి గట్టిగా పిండేసేసి, మనం కనుక గ్యాస్ స్టవ్ అనేది తుడుచుకున్నాం అనుకోండి, నైట్ వంట అంతా అయిపోయి పడుకునే ముందు ఒకసారి కనుక ఈ పసుపు కర్పూరం వేసిన నీళ్ళలో ఈ క్లాత్ను ముంచి ఒకసారి స్టవ్ అనేది తుడుచుకున్నాం అనుకోండి, ఈ వాసనకి నైట్ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏమి కూడా ఆ గ్యాస్ పై దరిదాపుల్లోకి కూడా రావండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా క్లాత్ని మొత్తం ముంచేసి నీళ్ళలో ఈ విధంగా తుడుచుకోవాలి. అలాగే మరొకసారి పొడి క్లాత్తో కూడా తుడుచుకోండి. ఇదే నీళ్ళతో మనం కిచెన్లో ఈ విధంగా గట్లు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇదే నీళ్ళతో శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఒక క్లాత్ ముంచుకొని తుడుచుకున్నారనుకోండి, ఇల్లు కూడా చక్కగా నీట్గా ఉంటుంది. వంటగదిలో ఎప్పుడు వచ్చినా కూడా వంటగది మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అలాగే మరొకటి ఇప్పండి, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు బయట ఈ విధంగా అల్లం అనేది తెచ్చుకుంటూ ఉంటాము. ఈ అల్లంకి మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మీకు టైం ఉందనుకోండి, నీళ్ళల్లో అలా నానేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే మట్టి అంతా కూడా ఈజీగా పోతుంది. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, అల్లాన్ని ఈ విధంగా జాయింట్ స్పాట్స్ దగ్గర ఈ విధంగా విరిచేసుకోవాలి. ఎందుకంటే అల్లం దగ్గర ఈ విధంగా జాయింట్స్ దగ్గర మట్టి అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా విరిచేసుకొని ఒక టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా ఈ అల్లాన్ని కనుక ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకుని మట్టి అనేది ఈజీగా పోతుంది. అలాగే మరొకటి ఇప్పండి, మనకి ఒక 2-3 చుక్కలు ఏదైనా వంటల్లో కానీ దేనికైనా ఒక 2-3 చుక్కలు నిమ్మరసం కావాలనుకోండి. నిమ్మకాయని సగం కట్ చేస్తే తర్వాత నిమ్మకాయ అంతా పాడైపోతుంది. అలా నిమ్మకాయని కట్ చేయకుండా ఈ విధంగా ఏదైనా ఒక 4 స్పూన్తో తీసుకొని ఈ విధంగా గుచ్చినట్లయితే మనకి ఒక 4-5 చుక్కలు నిమ్మరసం అయితే చాలా ఈజీగా వస్తుందండి. నిమ్మకాయని కట్ చేస్తే పాడవుతుంది కదండి, అలా నిమ్మకాయ పాడవకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. అలాగే మరొక టిప్ చూసేద్దాం. మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి సగం ఆనియన్ అయితే సరిపోతుందండి, మిగతా సగం మిగిలినప్పుడు అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అలా ఉల్లిపాయను డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసామనుకోండి, ఉల్లిపాయ ఎక్కువ బ్యాక్టీరియాను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకోండి. ఇలా బాక్స్ లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఉల్లిపాయ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరొకటి పండి, మనం ప్రతిరోజు కూడా ఇలా పెరుగు ప్యాకెట్లు వాడుతూ ఉంటాము. పెరుగు అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్ను బయట పడేస్తూ ఉంటాము. అలా ఖాళీ పెరుగు ప్యాకెట్ను బయట పడకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. మన ఇంట్లో ఈ విధంగా రాగి బిందులు ఉంటాయి కదండి, వాటిని అయితే ఈ పెరుగు ప్యాకెట్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ పెరుగు ప్యాకెట్లు ఎంతో కొంత పెరుగు అనేది ఉంటుంది కదండి, చక్కగా ఈ విధంగా రుద్దుకున్నట్లయితే రాగి బిందులు అనేవి చాలా షైనింగ్ గా ఉంటాయండి. ఎటువంటి చింతపండు, పీతాంబరి, నిమ్మకాయ ఇవేమి లేకుండా ఇలా బయట పడేసే ఖాళీ పెరుగు ప్యాకెట్తో అయితే మనం చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా రుద్దుకోవాలి. లోపల బయట అంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్ కవర్తోనే బాగా రుద్దుకోవాలి. అలాగే రుద్దిన తర్వాత నీళ్ళతో అయితే శుభ్రంగా కడిగేసేయండి. ఉప్పు నీళ్ళతో కడిగారనుకోండి మచ్చలు అనేవి పడతాయి. ఉప్పు నీళ్ళతో కాకుండా నార్మల్గా తాగే వాటర్తో కడిగేసేసేయండి. ఒక చెంబు నీళ్ళతో శుభ్రంగా కడిగేసేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచేసారనుకోండి మచ్చలేం పడకుండా ఉంటాయి. అలాగే మరొకటి ఇప్పండి, మనం చాలా మంది కాటన్ చీరలు కానీ లేదా కాటన్ డ్రెస్సులు ఏమన్నా ఉంటే వాషింగ్ మిషన్ లో వేస్తే బాగా ముడతలుగా అయిపోయి చుట్టుకుపోతాయని చెప్పి చాలా మంది చేత్తోనే ఉతుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక చిన్న గ్లాసులో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోండి, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ని మిషన్ లో వేసేసేయండి. అసలు ముడతలు అనేవి రావండి, కాటన్ బట్టలనే కాదు నార్మల్ బట్టలు అయినా సరే అసలు వాషింగ్ మిషన్లో వేసినా కూడా మనకు ముడతలు అనేవి రావు, చక్కగా నీట్గా ఉంటాయండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మామూలుగా మనం లిక్విడ్ వేస్తాం కదండి, లిక్విడ్ వేసిన వెంటనే కార్న్ఫ్లోర్ వాటర్ వేసి మిషన్ ఆన్ చేసేసేయండి. అలాగే మరొకటి ఇప్పండి, చాలామందికి మొహాన పింపుల్స్ అనేవి వచ్చి బాగా గుంటలు పడిపోయి ఉంటాయండి, అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. బాగా పండిన అరటిపండుని సగం తీసుకోండి, సగం అయితే సరిపోతుంది. బాగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా అరటిపండును మెత్తగా చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే పచ్చిపాలు అండి, 1 టేబుల్ స్పూన్ పచ్చిపాలు వేసుకొని బాగా మొత్తం పసుపు పాలు అన్నీ కూడా అరటిపండులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా ఫేస్కి అప్లై చేసేయండి. చాలా అంటే చాలా బాగా మీకు నల్లగా మచ్చలు ఉన్నవన్నీ కూడా చాలా తొందరగా అయితే పోతాయి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే చక్కగా మీకు ఎక్కడైతే మొటాలు అలాగే నల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ చక్కగా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత చల్లని వాటర్తో కనుక కడిగేసినట్లయితే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అలాగే త్వరగా మచ్చలు మొటాలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతాయి. వారానికి 2 సార్లు అయితే ఇలా ట్రై చేయండి. అలాగే మరొకటి ఇప్పండి, ఒక గ్లాస్ తీసుకోండి, అందులో ఒక 2-3 చుక్కల వరకు షాంపూ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ సన్సిల్క్ వేస్తున్నాను, మీరు ఏ షాంపూ అయినా యూస్ చేయొచ్చండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కంఫర్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1-2 కర్పూరం బిళ్ళలు తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. తర్వాత గ్లాస్ నిండా నీళ్లు పోసేసేయండి. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని చక్కగా కర్పూరం ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కంఫర్ట్ ఇవన్నీ షాంపూ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకోండి, లేదంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాటిల్లో అయినా కూడా పోసుకోవచ్చు. మూత కొంచెం పిన్నిస్తూ వేడి చేసి హోల్స్ పెట్టుకున్నట్లయితే స్ప్రే బాటిల్ లేకపోయినా మనం చక్కగా బాటిల్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న స్ప్రే బాటిల్ ఉంటే అందులో పోసుకున్నానండి. మనం డైలీ కూడా వంట చేస్తూ ఉంటాము,
టిఫిన్స్ అలాగే అన్నం కూర అన్నీ వండేసిన తర్వాత పొయ్యి అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కదండి. ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని చక్కగా ముందు పై పైన తుడిచేసేయండి, ఆ అన్నం మెతుకులు అవన్నీ తుడిచేసేయండి. తర్వాత ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. మనం షాంపూ యూజ్ చేసాం కాబట్టి స్టవ్ అనేది మంచి షైనింగ్గా ఉంటుందండి. కంఫర్ట్ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. అలాగే కర్పూరం వేసాం కాబట్టి ఆ స్మెల్కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, అలాగే ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ, చీమలు కానీ ఏమీ రావండి స్టవ్ దగ్గరకు. చాలా నీట్గా అయితే ఉంటుంది స్టవ్. ఈ విధంగా ఇలా ఒకసారి స్ప్రే చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి కనీసం 10 రోజుల వరకు అయితే ఆ స్ప్రే అనేది వస్తుంది. ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఇలా తయారు చేసుకున్నామంటే చక్కగా స్టవ్ని ఏ రోజు కూడా వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దామండి. మనం ప్రతిరోజు కూడా ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాము. కర్రీస్లోకి కానీ ఏదన్నా ఫ్రైలోకి కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా లావుగా కట్ చేసినా కూడా కర్రీస్లోకి ఏం పర్లేదు. కానీ మనం ఫ్రైడ్ ఆనియన్స్లో కానీ బిర్యానీలో కానీ చేయాలంటే మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అందరిళ్ళల్లో కూడా ఆలూ చిప్స్ని కట్ చేసే కట్టర్ ఉంటుంది కదండి, దాంతో చక్కగా మనం ఈ ఆనియన్స్ని కనుక కట్ చేసినట్లయితే ఆనియన్స్ అనేవి మనకి చాలా సన్నగా పడతాయండి. ఫ్రైడ్ ఆనియన్స్కి 2 కేజీలు అయినా కూడా మనం శ్రమ లేకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మరొక టిప్ అండి, మనము డైలీ కూడా ఈ విధంగా రైస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. ఒకేసారి 1 కేజీ 2 కేజీలు అలా తెచ్చుకోలేము కదండి. 25 కేజీలు 50 కేజీలు తెచ్చి ఇంట్లో ఈ బియ్యాన్ని నిల్వ అనేది పెట్టుకుంటాము. బియ్యాన్ని అలా డైరెక్ట్ గా బియ్యం సంచిలో ఉంచినా సరే, లేదంటే ఇలా బియ్యాన్ని డబ్బాలో పోసినా సరే బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి. 2 టిష్యూ పేపర్లు తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. రెండిట్లో కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మిరియాలండి. ఈ మిరియాల ఘాటుకి అసలు పురుగు అనేది ఆ దరిదాపుల్లో కూడా ఉండదు. 1 టిష్యూ పేపర్లో 10 మిరియాల వరకు పెట్టుకోండి. ఇలా పసుపు మిరియాలు వేయడం వల్ల అసలు పురుగు అనేది పట్టదు బియ్యానికి. ఎన్ని రోజులు ఉన్నా కూడా బియ్యం అనేది పురుగు పట్టకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా టిష్యూ పేపర్లో పసుపు మిరియాలు వేసుకుని ఈ విధంగా పొట్లంలా చుట్టుకోవాలి. ఇలా రెండింటినీ కూడా ఈ విధంగా పొట్లంలా చుట్టుకొని ఇవి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. మీ దగ్గర కనుక రబ్బర్ బ్యాండ్స్ లేకపోతే దారమైన కూడా చుట్టుకోవచ్చండి. ఇలా రెండింటినీ కూడా ఈ విధంగా పెట్టేసుకుని బియ్యంలో లోపలికి పెట్టినట్లయితే కనుక ఆ స్మెల్కి అసలు పురుగులు అనేవి రావు. అలాగే మరొకటి ఇప్పండి, ఇంట్లో కనుక బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలా అయితే ట్రై చేయండి. 1 ప్లేట్ తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఈ ఇంగువ స్మెల్కి అయితే అసలు బొద్దింకలు ఎక్కడున్నా సరే బయటకు పారిపోతాయండి. అలాగే 1-2 కర్పూరం బిళ్ళలు తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా కోల్గేట్ పేస్ట్, కోల్గేట్ అనే కాదండి మీ దగ్గర ఏదుంటే అది, ఆ పేస్ట్ కొంచెం వేసుకోండి. వేసుకుని ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా చెత్త కలుపుకోవాలి. 1 ముద్దలాగా వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీ ఇంట్లో కనుక బొద్దింకలు మరీ ఎక్కువ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు టిష్యూ పేపర్ ని కట్ చేసుకుని ఈ విధంగా అందులో ఈ టిష్యూ పేపర్ లో ఈ బాల్ పెట్టుకుని ఈ విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ లేనట్లయితే కనుక న్యూస్ పేపర్ లో చుట్టుకొని పైన కొంచెం హోల్స్ పెట్టండి. ఆ స్మెల్కి అయితే బొద్దింకలు ఎక్కడున్నా కూడా బయటకు పారిపోతాయండి. ఇంగువ ఘాటుకి అసలు బొద్దింకలు అనేవి ఆ దరిదాపుల్లోకి కూడా రావు. అలాగే మరొకటి ఇప్పండి, మనం సమ్మర్ వచ్చిందంటే ఈ విధంగా కారం అనేది రెడీ చేసుకుని పెట్టుకుంటాము. మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా మనం ఈ కారంని స్టోర్ చేసుకుంటాము. ఒక్కొక్కసారి కారం అనేది పురుగు పడుతూ ఉంటుంది. అలా కారం పురుగు పట్టకుండా ఉండాలంటే మనం మరణించి తెచ్చిన తర్వాత వేడంతా కూడా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గరిట తీసుకుని బాగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. లూజ్ గా ఉందంటే ఆ గ్యాప్ లో నుంచి పురుగు అనేది వస్తుందండి. ఇలా అదిమి పెట్టి పైన స్మెల్ పోకుండా న్యూస్ పేపర్ కానీ ఇలా టిష్యూ పేపర్ కానీ వేసేసి టైట్ గా మూత అనేది పెట్టేసుకుని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మనకి మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా కారం నల్లబడదు, స్మెల్ కూడా పోదండి. అలాగే మరొకటి ఇప్పండి, మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా సమ్మర్లో పచ్చళ్ళు అనేవి పెడుతూ ఉంటాము. ఇలా ఆవకాయ కానీ పండు మిర్చి కానీ రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటామండి. పచ్చళ్ళు కలర్ మారకుండా అలాగే ఈ మామిడికాయ ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. పచ్చడిని మీకు ఎంత కావాలో అంత 1 వారం 10 రోజులకి సరిపడా తీసుకుని ఆ డబ్బాలో స్పూన్లు కానీ గరిటెలు కానీ ఏమీ లేకుండా చక్కగా స్పూన్ తీసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే కనుక ముక్క అనేది అసలు మెత్తపడదండి. పచ్చడి పట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ ముక్క కూడా అలాగే గట్టిగా బాగుంటుంది. అలాగే కలర్ కూడా మారదండి, టేస్ట్ అయితే ఏ మార్పు ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. చక్కగా ఇలా ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది. అలాగే మరొకటి ఇప్పండి, అందరం కూడా ఇలా చిన్న చిన్న రోళ్ళు అనేవి వాడుతూ ఉంటాము. అలా పెట్టేస్తే నైట్ బొద్దింకలు దోమలు అన్ని తిరుగుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా బిర్యానీ బాక్సులు తెచ్చినప్పుడు ఇలా వస్తాయి కదండి, ఆ మూతని రోల్ పైన పెట్టేసేయండి. ఈ చిన్నది పచ్చడి బండి ఉంటుంది కదండి, దానికైతే ఈ విధంగా ఒక కవర్ అనేది చుట్టేసినట్లయితే బల్లులు కానీ బొద్దింకలు కానీ దోమలు కానీ ఏమి కూడా వాలకుండా ఉంటాయి. అలాగే మరొకటి ఇప్పండి, తరచూ బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటాము. బెండకాయ ఫ్రై ఏంటంటే ఒక్కొక్కసారి బాగా శుద్ధలాగా అవుతుందండి. అలా కర్రీ శుద్ధలాగా ఉంటే పిల్లలు అయితే అసలు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి.
ఇలా తాలింపు వేసిన తర్వాత బెండకాయ ముక్కలు వేయగానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసి బాగా పెరుగు అనేది ముక్కలకు పట్టే విధంగా బాగా కలపండి. ఈ జిగురు అంతటిని కూడా పెరుగు అనేది పీల్ చేసుకుంటుందండి. చక్కగా ముక్క అనేది చక్కగా పొడి పొడిలో ఆడుతూ ఉంటుంది ఫ్రై అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టేస్ట్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదండి పెరుగు వేయడం వల్ల. ఇలా అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే కనుక నిమ్మకాయలు ఉంటాయి కదండి, ఒక 5-6 చుక్కల వరకు నిమ్మరసం పిండండి. ఎక్కువ వద్దండి, ఒక 5-6 చుక్కలు పిండితే మాత్రం ఈ కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి. కర్రీ అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి, ముక్క అనేది చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరొక టిప్ అండి, మనం నార్మల్గా చీపుర్లు అనేవి ఇల్లు వచ్చిన తర్వాత బయట పెడుతూ ఉంటాము, ఒక్కొక్కసారి వర్షానికి తడిచి కొంచెం ముంజు వాసనలాగా వస్తాయండి. సరిగ్గా ఆరక లోపల కొంచెం తడిగా ఉండి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇల్లు వచ్చాలంటే కనుక చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అటువంటిప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి, వంట సోడా అండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మీ దగ్గర ఉన్న మీరు ఇంట్లో యూస్ చేసే పౌడర్ కొంచెం వేసుకోండి. ఈ పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఈ మొత్తం కూడా బాగా కలిసేంత వరకు ఈ బేకింగ్ సోడా పసుపు పౌడర్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చీపురుని ఈ విధంగా కొంచెం వెడల్పుగా చేసుకొని లోపలికి వేయండి. ఇలా లోపలికి వేయడం వల్ల చీపురు అనేది మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇల్లు ఉడిచేటప్పుడు అంత చిరాగ్గా లేకుండా చక్కగా మనం ఇల్లు అయితే ఉడుచుకోవచ్చు. అలాగే మరొక టిప్ అండి, మనం ప్రతిరోజు ఇల్లు అనేది క్లీన్ చేస్తూ ఉంటాము కానీ ఇలా స్విచ్ బోర్డ్స్ మాత్రం అస్సలు అంటుకోమండి. చాలా దుమ్ము అనేది పేరుకుపోయి చూడటానికి బాగా రోతగా అనిపిస్తాయి. అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. కొంచెం కాటన్ తీసుకొని ఆయిల్ ఎక్కువ వద్దండి, ఒక 2-3 చుక్కలు కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ని తుడిచినట్లయితే చాలా నీట్గా ఉంటాయండి. అసలు డస్ట్ అనేది చూడండి, మీకే లైవ్లో చూపిస్తున్నాను, చాలా ఈజీగా అయితే దుమ్మంతా పోతుంది. అంతేకాదండి, స్విచ్ బోర్డ్స్ అయితే మంచి షైనింగ్ గాను చూడగానే భలే ఉన్నాయనిపిస్తుంది. మీరైతే ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇలా తుడిచిన తర్వాత మళ్ళీ కొంచెం వేరేగా కాటన్ తీసుకొని మళ్ళీ తుడిచేసేయండి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. అలాగే మరొక టిప్ అండి, పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సరిగ్గా నీళ్లు పోయకపోయిన బాత్రూమ్ అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్లో 1/4 కప్ వరకు ఈ విధంగా కళ్ళుప్పు తీసుకోవాలి. అలాగే నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఒక బాల్ని తీసుకొని ఈ విధంగా పొడిలా చేసుకోవాలి. అలాగే 2 కర్పూరం బిళ్ళలను కూడా నలిపి వేసుకోవాలి. ఇందులో కొంచెం కంఫర్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఈ మిశ్రమాన్ని బాత్రూంలో ఎక్కడైనా విండోస్లో కానీ మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ పెట్టుకోండి. బాత్రూంలోకి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే మరొక టిప్ అండి, నెయిల్ పాలిష్ని మనం తెచ్చినప్పుడు అలా పెట్టేస్తూ ఉంటాము. అవేంటంటే కొన్ని రోజుల తర్వాత బాగా గట్టిగా గడ్డలాగా అవుతాయండి. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే అయితే ఇలా ట్రై చేయండి. ఎన్ని నెయిల్ పాలిష్లు ఉన్నా సరే చక్కగా ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా నెయిల్ పాలిష్ అనేది అసలు గడ్డ కట్టదండి. అలాగే మరొక టిప్ అండి, నార్మల్గా ఇలా టీ కప్స్లో మనం టీ కాఫీ తాగుతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ విధంగా అంచులు అనేవి పగిలిపోతూ ఉంటాయండి. కింద పడితే పగిలిపోతాయి, అది వేరే విషయం. కానీ మనం అలా వాడేటప్పటికి కూడా అంచులు అనేవి కొంచెం ఇది అయిపోయి పగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక గిన్నెలో కప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ కప్స్ అన్నిటిని కూడా అందులో వాటర్లో పెట్టుకోవాలి. కప్స్ కనుక మీకు ఏదన్నా కొంచెం స్మెల్ వస్తుంది అనిపిస్తే ఈ విధంగా న్యూస్ పేపర్ని కొంచెం చించేసి ఆ కప్స్లో పెట్టండి. పెట్టి ఒక అరగంట అలా వదిలేసేయండి. అరగంట తర్వాత లోపల పెట్టిన పేపర్స్ తీసేసి శుభ్రంగా డిష్ వాష్ లిక్విడ్తో కడిగి తుడిచేసుకోండి. కప్స్ అలా పెట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటే అలా కాకుండా చక్కగా ఇలా నీట్గా పెట్టుకోండి. తక్కువ ప్లేస్లో ఎక్కువ కప్పులు అనేవి పడతాయండి. ఇలా హ్యాండిల్స్ అన్నీ కూడా చక్కగా వేరే కప్పు లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి, ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా గాజు వాటిని ఇలా కనుక పెట్టుకున్నామనుకోండి కప్స్ అనేవి అస్సలు పగలవండి. చక్కగా ఏదైనా బాక్స్లో పెట్టుకొని పెట్టుకుంటే అవి పగులుతాయని భయం. అలాగే మరొకటి చెప్పండి, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి 1/2 కేజీ అట్లా అల్లాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాము. ఆ అల్లాన్ని డైరెక్ట్గా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి పాడైపోతూ ఉంటుంది. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అల్లాన్ని. అల్లం జాయింట్స్ దగ్గర ఇంకా మీకు మట్టి ఉందనిపిస్తే ఒక టూత్ బ్రష్తో కనుక రుద్దేస్తే కనుక చక్కగా మట్టి అంతా కూడా పోతుందండి. ఈ విధంగా 2-3 సార్లు అల్లాన్ని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత శుభ్రంగా ఆరబెట్టాలండి. తడి అనేది లేకుండా చక్కగా ఆరబెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో అడుగున ఏదైనా ఒక పేపర్ వేసుకోండి. టిష్యూ పేపర్ అయితే పలచగా ఉంటుంది కదండి, ఈ విధంగా న్యూస్ పేపర్ కానీ ఏమైనా నోట్బుక్స్లో పేపర్ కానీ 2-3 మడతల మీద మందంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అల్లాన్ని పెట్టుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది పాడవదండి. అలాగే మరొక టిప్ అండి, అల్లం కడిగిన నీళ్ళు అండి ఇవి. ఇందులో ఒక చిన్న పటిక ముక్క వేస్తున్నాను. ఈ పటిక అనేది నీళ్లను శుద్ధి చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందరూ కూడా ఇప్పుడు మినరల్ వాటర్ క్యాన్స్ వాడుతున్నారు కానీ కొంతమందికి ఆ మినరల్ వాటర్ సరిపడక నార్మల్గా మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నారండి. అలాంటప్పుడు నీళ్లు ఒక్కొక్కసారి బాగా మడ్డిగా మురికిగా వస్తున్నాయి. అలాంటప్పుడైతే కనుక బిందె నిండా నీళ్లు పట్టేసి నైట్ అంతా ఒక చిన్న పటిక ముక్క వేసి అలా వదిలేసేయండి. తెల్లారికి నీళ్లు అనేవి చక్కగా ఉంటాయండి. ఏదైనా మురికి ఉన్నా మట్టి ఉన్నా కిందకి దిగిపోతుంది. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరొక టిప్ అండి, ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 చుక్కల వరకు షాంపూ అండి. మీరు ఏ షాంపూ అయినా కూడా యూస్ చేయవచ్చు.
ఇందులో నేను కొంచెం 1 పావు టేబుల్ స్పూన్ అంతా కంఫర్ట్ వేస్తున్నాను. అలాగే 2 కర్పూరం బిళ్ళలను కూడా నలిపి వేసుకోవాలి. గ్లాస్ నిండా కూడా చక్కగా వాటర్ పోసేసుకొని బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఈ షాంపూ అలాగే మనం వేసిన ఈ కర్పూరం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా, కంఫర్ట్ ఇవన్నీ కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర కనుక ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే చక్కగా స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ పోసేసుకోండి. స్ప్రే బాటిల్ లేదనుకోండి, చిన్న చిన్న థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, 20 రూపీస్ బాటిల్స్ తాగిన తర్వాత బయటపడేస్తూ ఉంటాము, వాటికి చక్కగా మూతికి హోల్స్ పెట్టుకొని లిక్విడ్ని అందులో పోసేసుకోండి. నేనైతే ఇక్కడ 1 చిన్న స్ప్రే బాటిల్లో పోసానండి. ఈ లిక్విడ్తో కనుక మనం కబోర్డ్స్కి ఉన్న అద్దాలను తుడిస్తే చాలా షైనింగ్గా ఉంటాయండి. ట్రై చేయండి, మీకు 100% యూజ్ అవుతుందండి. ఇవే కాదండి, డ్రెస్సింగ్ టేబుల్గా ఉన్న అద్దాలు, ఏవైనా గ్లాసెస్కి సంబంధించిన మొత్తం కూడా చాలా బాగుంటాయండి, షైనింగ్గా బాగా మెరుస్తూ ఉంటాయి. ఏదైనా 1 పేపర్తో తుడవాలండి, క్లాత్తో తుడిచినా కూడా తెల్లగా మచ్చల్లాగా ఉంటాయండి. ఈ స్ప్రే కొట్టి కొంచెం ఏదైనా న్యూస్ పేపర్తో చక్కగా తుడిచేస్తే చక్కగా మచ్చలు ఏమి లేకుండా చాలా క్లియర్గా ఉంటుందండి. అర్థమైతే మీరైతే ట్రై చేయండి, ట్రై చేసి మీకు బాగుంది అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మనం వందలపై ఖర్చు పెట్టి ఎన్నెన్నో క్లీనింగ్ లిక్విడ్స్ కొంటూ ఉంటామండి, కానీ సింపుల్గా ఇలా మనం ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ అద్దాలనే కాదండి, ఈ వాటర్తో మనం చక్కగా ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు, వాషింగ్ మిషన్స్ క్లీన్ చేయొచ్చు, చాలా షైనీగా ఉంటాయండి చూడటానికైతే. ముందు 1 పేపర్తో తుడిచిన తర్వాత మళ్ళీ మరొక పేపర్తో పొడిగా ఉన్న పేపర్తో తుడిచేయండి. చూడండి మీకు డస్ట్ అనేది ఎంత ఉందో మీకు ఈ పేపర్స్ మీద తెలుస్తుంది. చాలా బాగా ఉంటాయండి, చాలా ఈ అద్దాలు అయితే చాలా మెరుస్తూ బాగుంటాయి, మచ్చలేం పడవండి. క్లాత్ తుడిస్తే ఖచ్చితంగా మచ్చలు అనేవి ఉంటాయి, ఇలా న్యూస్ పేపర్తో తుడవండి అసలు మచ్చలు అనేవి ఉండవు. అలాగే ఇంకా మనం బాటిల్లో పోయింగా, స్ప్రే బాటిల్లో పోయింగ్ ఇంకా కొంచెం లిక్విడ్ మిగిలి ఉందండి, కొంచెం గిన్నెలోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏదైనా 1 కాటన్ క్లాత్ని ముంచేసి గట్టిగా పిండుకోవాలి ఆ వాటర్లో. పిండిన తర్వాత కిచెన్లో కూడా మాకు ఇలా చిన్న కబోర్డ్కి ఈ విధంగా గ్లాసెస్ వచ్చినాయండి. గ్యాస్ పొయ్యి పైన ఉంటుందండి, ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది. ఈ మిర్రర్కి అయితే చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత జిడ్డుగా ఉందో. అసలు ఎక్కువ ఆయిల్ వాడుతూ ఉంటాం కదండి, రోజు కర్రీస్ తాలింపు వేసినప్పుడు అదంతా ఆయిల్ చిందేసి ఈ విధంగా బాగా జిడ్డు జిడ్డుగా అయితే అయిపోయింది. అంత క్లీన్ చేసినా కూడా పోవట్లేదండి. ఈ షాంపూ వాటర్తో క్లీన్ చేశానండి, చాలా అంటే చాలా బాగా క్లీన్ అయింది. మీకు జిడ్డు అనేది చూడండి, ఈ సైడ్లో ఎలా కనపడుతుందో, నల్లగా అయితే పేరుకుపోయింది. అలాగే కింద వైట్ రాడ్లా ఉంది కదండి, అది కూడా చూడండి ఎంత జిడ్డుగా పట్టేసిందో. ఇలా జిడ్డు పట్టిన ఈ అద్దాలని చాలా ఈజీగా మనం ఈ షాంపూ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా జిడ్డు అనేది చాలా బాగా పోతుంది. మనం ఈ వాటర్లో షాంపూ వేసాము, అలాగే కర్పూరం వేసాం కదండి, కంఫర్ట్ వేసాము. ఈ కర్పూరం వాసనకి కబోర్డ్స్ పైన ఉన్న బల్లులు అలాగే చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయండి. ఈ స్మెల్కి అయితే అవి కూడా అసలు కబోర్డ్స్ దగ్గరికి కూడా రావండి. ఇలా క్లాత్ను ముంచుకుంటూ చక్కగా 2-3 సార్లు తుడిచేసుకోండి. తుడిచిన తర్వాత అయితే మళ్ళీ న్యూస్ పేపర్తో కనుక పై పైన ఒకసారి తుడిచినట్లయితే మంచిగా ఈ విధంగా షైనీగా ఉంటాయండి గ్లాసులు అనేవి. లైటింగ్ పడుతుందండి, ఎదురుగా ట్యూబ్ లైట్ ఉంది, దానివల్ల మీకు ఇటువైపు క్లారిటీగా కనపడట్లేదు. మీరైతే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిందండి. ఈ రాడ్ మీద ఇన్నాడు చాలా జిడ్డు పట్టేసింది కదండి, చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. మీకు ఇంకా పోలేదనుకుంటే 1 టూత్ బ్రష్ పెట్టి రుద్దేసేయండి, చక్కగా క్లీన్ అవుతుంది. అలాగే మరొక టిప్ అండి, మనం నైట్ అంతా కూడా ఈ విధంగా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాము. ఈ షింకు దగ్గర హోల్స్ ఉంటాయి కదండి, ఆ హోల్స్లో నుంచి బొద్దు ఇంకా పిల్లలు అలాగే చిన్న చిన్న నుసి పురుగులు అనేవి వస్తూ ఉంటాయి. మనం నైట్ పడుకునే ముందు ఈ షింకు హోల్స్ దగ్గర మాత్రం 5-6 చుక్కలు డెటాల్ వేసుకోండి. ఈ స్మెల్కి అసలు బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏవి రావండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. లేదంటే కనుక డెటాల్ లేకపోతే 1 నాఫ్థలిన్ బాల్ని అలా షింక్లో వేసి వదిలేసేయండి నైట్ అంతా, అసలు ఏమి రావండి. అలాగే మరొక టిప్ అండి, మనం అప్పుడప్పుడు ఇలా క్యాబేజ్ కర్రీ వండుతూ ఉంటాము. క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ క్యాబేజీని గిన్నెలో వేసి ఉడికిస్తూ ఉంటాము. ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందండి. అలా క్యాబేజీ ఉడికేటప్పుడు ఏదైనా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ క్యాబేజీ ఉడికించేటప్పుడే ఒక చిన్న అల్లం ముక్కను కనుక అందులో వేశారనుకోండి, అసలు స్మెల్ అనేది రాదండి. క్యాబేజీ కూడా కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మరొక టిప్ అండి, మనము డైలీ కూడా ఈ విధంగా రైస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. ఒకేసారి 1-2 కేజీలు అలా తెచ్చుకోలేము కదండి, 25 కేజీలు 50 కేజీలు తెచ్చి ఇంట్లో ఈ బియ్యాన్ని నిల్వ అనేది పెట్టుకుంటాము. బియ్యాన్ని అలా డైరెక్ట్గా బియ్యం సంచిలో ఉంచినా సరే, లేదంటే ఇలా బియ్యాన్ని డబ్బాలో పోసినా సరే బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి. 2 టిష్యూ పేపర్లు తీసుకోండి, ఇందులో 1 పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. రెండిట్లో కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి, 1 పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 2 పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిరియాలండి, ఈ మిరియాల ఘాటుకి అసలు పురుగు అనేది ఆ దరిదాపుల్లో కూడా ఉండదు. 1 టిష్యూ పేపర్లో 10 మిరియాల వరకు పెట్టుకోండి. ఇలా పసుపు మిరియాలు వేయడం వల్ల అసలు పురుగు అనేది పట్టదు బియ్యానికి, ఎన్ని రోజులు ఉన్నా కూడా బియ్యం అనేది పురుగు పట్టకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా టిష్యూ పేపర్లో పసుపు మిరియాలు వేసుకొని ఈ విధంగా పొట్లంలా చుట్టుకోవాలి. ఇలా రెండింటినీ కూడా ఈ విధంగా పొట్లంలా చుట్టుకొని ఇవి ఊడిపోకుండా 1 రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. మీ దగ్గర కనుక 1 రబ్బర్ బ్యాండ్స్ లేకపోతే దారమైన కూడా చుట్టుకోవచ్చండి. ఇలా రెండింటినీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని బియ్యంలో లోపలికి పెట్టినట్లయితే కనుక ఆ స్మెల్కి అసలు పురుగులు అనేవి రావు.
అలాగే మరొకటి ఇప్పండి, ఇంట్లో కనుక బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలా అయితే ట్రై చేయండి. ఒక ప్లేట్ తీసుకుని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి, అలాగే 1 పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఈ ఇంగువ స్మెల్ కి అయితే అసలు బొద్దింకలు ఎక్కడున్నా సరే బయటకు పారిపోతాయండి. అలాగే 1-2 కర్పూరం బెల్లలు తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం 1 పావు టేబుల్ స్పూన్ అంత కోల్గేట్ పేస్ట్, కోల్గేట్ అనే కాదండి, మీ దగ్గర ఏదుంటే అది, ఆ పేస్ట్ కొంచెం వేసుకోండి. వేసుకుని ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా చిత్త కలుపుకోవాలి. ఒక ముద్దలాగా వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీ ఇంట్లో కనుక బొద్దింకలు మరీ ఎక్కువ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు టిష్యూ పేపర్ ని కట్ చేసుకుని ఈ విధంగా అందులో ఈ టిష్యూ పేపర్ లో ఈ బాల్ పెట్టుకుని ఈ విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ లేనట్లయితే కనుక న్యూస్ పేపర్ లో చుట్టుకొని పైన కొంచెం హోల్స్ పెట్టండి. ఆ స్మెల్ కి అయితే బొద్దింకలు ఎక్కడున్నా కూడా బయటకు పారిపోతాయండి. అలాగే మరొకటి ఇప్పండి, ఇలా కబోర్డ్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చెక్క కబోర్డ్స్ ఉంటే కనుక వాటికి ఇలా చిన్న చిన్న మెషిన్ అనేవి కొట్టిస్తాం కదండి, అవి బాగా జిడ్డు పట్టి ఉంటే వాటిని సింపుల్ గా ఇలా క్లీన్ చేసుకోండి. ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకోండి, అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ పేస్ట్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం కూడా ఈ మెష్ కి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అలాగే ఇలా హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా చాలా మురికి పట్టి ఉన్నాయండి, వాటిని కూడా ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ మిశ్రమంని అప్లై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత టిష్యూ పేపర్తో తుడిచి చూపిస్తున్నా చూడండి, ఆ పైన ఉన్న జిడ్డంతా కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇంకా బాగా గారపట్టుంది అనుకోండి, దాన్ని అయితే కొంచెం మనం బ్రష్తో రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి జిడ్డు అనేది ఎలా వచ్చేసిందో. ఇంకా ఒక సైడ్ మాత్రం బాగా జిడ్డు పట్టి గారపట్టి ఉందండి, దాన్ని మనం టూత్ బ్రష్ తో కనుక 2 నిమిషాలు రుద్దినట్లయితే అది కూడా ఈజీగా పోతుంది. చూడండి చేత్తో గీకినా కూడా అసలు అది అనేది రావట్లేదు, బాగా జిడ్డు పట్టిపోయింది. బ్రష్ ను ఒకసారి తడుపుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి అంతా కూడా. ఈ విధంగా 2-3 నిమిషాలు బాగా విధంగా రుద్దుకోవాలి. మీకు క్లారిటీగా తెలియడం కోసం అయితే ఒకవైపు రుద్ది కొంచెం వైపు అలా ఉంచేసానండి. ఇలా ఒకవైపు రుద్దిన తర్వాత అయితే చూడండి దానికి దీనికి డిఫరెంట్ అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది. చూడండి టిష్యూ పేపర్తో తుడిచిన తర్వాత ఇటు సైడ్ బాగా కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇటువైపు మాత్రం చూడండి బాగా నల్లగా జిడ్డు పట్టిపోయింది. ఇలా పేస్ట్తో మనం ఈ కబోర్డ్స్లో ఉన్న మెషిన్ని చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి. తర్వాత చక్కగా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మొత్తాన్ని కూడా తుడిచేసేయండి. క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి మొత్తం కూడా ఈ విధంగా ఉంది. క్లీన్ చేయకముందు చూడండి ఈ విధంగా ఉంది, పక్క కబోర్డు అండి ఇది. చూడండి దానికి దీనికి డిఫరెంట్, మనం చక్కగా కోల్గేట్ పేస్ట్ ఏదో మీ ఇంట్లో వాడుకునే పేస్ట్ ని వేసి ఈ విధంగా అప్లై చేసి 5 నిమిషాలు అలా వదిలేసి రుద్దినట్లయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. అలాగే హ్యాండిల్స్ కూడా చూడండి ఈ విధంగా టిష్యూ పేపర్తో రుద్దితే చూడండి దానికి ఉన్న జిడ్డు అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత లోపల వైపును కూడా చాలా జిడ్డుగా ఉంటుందండి, మనం బయట వైపే క్లీన్ చేస్తాము, లోపల వైపు కూడా చాలా ఉంటుంది బాగా. ఆ లోపల అయితే బ్రష్తో ఈ విధంగా రుద్ది చూపిస్తున్నా చూడండి, లోపల వైపు అయితే చాలా గారపట్టు ఉంది జిడ్డు అనేది. ఇలా బ్రష్తో 2 నిమిషాలు ఈ విధంగా రుద్దుకున్నట్లయితే లోపల ఉన్న మురికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత క్లాత్ తో చక్కగా నీట్గా తడైన ఇది లేకుండా చక్కగా తుడిచేసుకోండి. చూడండి కొత్త వాటిగా ఎలా ఉన్నాయో, ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవనే కాదండి, తలుపులకు కూడా ట్రై చేయండి. అలాగే మనం టాబ్లెట్స్ తెచ్చినప్పుడు ఇలాంటి పేపర్ కవర్స్ వస్తాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఇవి లేకపోతే మామూలు మీరు న్యూస్ పేపర్లు అయినా కూడా చేసుకోవచ్చండి. బొద్దింకల కోసం అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి. ఇలా ఒక పచ్చడి బండ తీసుకొని అందులో ఈ విధంగా మనం నత్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని వేసి ఈ విధంగా కొట్టుకోవాలి. మనం ఏదైనా గిన్నెలో కానీ దేంట్లో అన్న దంచామనుకోండి అదే స్మెల్ వస్తాయి. మళ్ళీ మనం తర్వాత వాటిని యూజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, స్మెల్ అనేది బాగా వస్తుందండి. ఇలా ఒక పేపర్లో వేసి నత్తలిన్ బాల్స్ ని బాగా ఈ విధంగా పొడులా చేసుకోవాలి. తర్వాత ఇందులో మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడతారో అది కొంచెం వేసుకోండి. మనం ఐస్ క్రీమ్స్ కొన్నప్పుడు ఇలాంటి స్పూన్స్ వస్తాయి కదండి, వాటిని పడేయకుండా ఉంటే ఇలాంటి వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకునే మిశ్రమాన్ని టిష్యూ పేపర్లో వేసి కనుక పొట్లంలా చుట్టుకొని బొద్దింకలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ పెట్టండి. ఈ నాఫ్థలిన్ బాల్ స్మెల్కి అయితే అసలు బొద్దింకలు ఎక్కడా ఉండవండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా. అలాగే మరొకటి ఇప్పండి, మనం అందరం కూడా ఇళ్లలో ఇలా చిన్న చిన్న ఫ్లక్కర్లు అనేవి వాడుతూ ఉంటాము, అవి ఫ్లక్కర్లు గట్టిగా ఉన్నా కూడా మధ్యలో స్క్రూ ఊడిపోయి ఫ్లక్కర్ అనేది ఊడిపోతుందండి, మళ్ళీ మనం దాన్ని తిరిగి వాడడానికి అసలు కుదరదు. అలా లోపల ఉన్న స్క్రూ ఊడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఈ విధంగా ఫ్లక్కర్ కొన్న వెంటనే నెయిల్ పాలిష్ని కనుక ఈ విధంగా స్క్రూకి అప్లై చేసినట్లయితే అసలు లూజ్ అనేది అవ్వదు, చాలా టైట్గా ఉంటుందండి. కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి, ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. కొంచెం ఫెయిర్ లవ్లీ తీసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఈ ఫెయిర్ లవ్లీ రెండు కూడా చక్కగా మిక్స్ అవ్వాలండి. అలా కలుపుకున్న తర్వాత ఫేస్ అంతా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా 2 నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసుకోండి.
ఇలా చక్కగా రుద్దుకున్నట్లయితే కనుక ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుందండి. ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి, అప్పటికప్పుడు చాలా బాగుంటుంది. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, డిఫరెంట్ అనేది మీకే తెలిసింది కదా. అలాగే మరొకటి ఇప్పండి, మనం డైలీ కూడా పాలు అనేవి తెస్తూ ఉంటాము, పాలను అలా డైరెక్ట్గా కాయకుండా ఒకసారి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి. పాలలో కూడా ఎంత కొంత డస్ట్ అనేది ఉంటుంది. ఇంకా గేదెల దగ్గరికి వెళ్ళి పోయించుకునే పాలు అయితే గడ్డి పరకలు అవి వస్తూ ఉంటాయండి. పాలు తెచ్చిన వెంటనే ఒకసారి విధంగా ఫిల్టర్ చేసుకోండి. పాలు కాయకముందే ఫిల్టర్ చేసుకోవాలండి, పాలు కాచిన తర్వాత అయితే మేగడ అనేది వచ్చేస్తుంది. అలాగే మరొకటి ఇప్పండి, మనం అందరం కూడా ఇళ్లలో ఈ విధంగా పసుపు చాటలను వాడుతూ ఉంటాము. ఈ చాటలకి ఈ విధంగా ఒక కవర్ తొడిగి చూడండి, మీ పని అనేది చాలా తేలిక అవుతుంది. ఇలా చాటకు సరిపోను కూడా కవర్ ఒకటి తీసుకొని లాగి వెనక్కి బాగా టైట్గా లాగి ఈ విధంగా ముడివేసుకోవాలి. ఇలా చాటకు కవర్ తొడగడం వల్ల మనకి ఈ కసువు చాట అనేది చాలా ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చండి. మనం అలా బయట పడేస్తూ ఉంటాము, ఎండకేయండి వానకు తడిచి చాట అనేది త్వరగా పాడవుతుంది, అలా కాకుండా ఇలా కవర్ వేసి చూడండి. అలాగే మరొకటి ఇప్పండి, మనం ఇలా చీపుర్లను కొత్త వాటిని అయితే తెస్తూ ఉంటాము. తెచ్చిన తర్వాత అయితే చీపురు నుంచి పొట్టు అనేది చాలా ఎక్కువగా రాలుతూ ఉంటుందండి. అలా కాకుండా మనం ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చే ముందే ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసుకొని దువ్వినట్లు కనుక ఈ విధంగా అన్నట్లయితే చీపురు మొత్తాన్ని కూడా ఆ చీపురుకు ఉన్న పొట్టు అంతా కూడా రాలిపోతుంది. మళ్ళీ కూడా మనం చక్కగా ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ఎటువంటి పొట్టు రాలదు. ఇలా ముందే ఇల్లు ఊడ్చుకునే ముందే ఈ విధంగా పొట్టు అంతా కూడా రాల్చి వేసుకున్నట్లయితే ఇల్లు ఊడ్చేటప్పుడు మనకి చాలా నీట్ గా ఉంటుందండి. చూడండి ఎంత పొట్టు వచ్చిందో. ఈ చీపురికి ఉన్న ఈ పొట్టును అయితే మనం స్క్రబ్బర్ తో చాలా ఈజీగా తీసేయచ్చండి. ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.